నమస్తే, జర్నలిస్ట్ వికేఎంఆర్. ఎన్నో ఏళ్ళుగా ఏలూరు నగరాన్ని తమ్ములేరు పరవళ్ళు తొక్కుతూ నగర ప్రజల్ని ముంపు బారిన పడవేస్తుంది. దాదాపుగా 40 సంవత్సరాలు పైబడే శనివారపేట దగ్గర కాజ్వే నిర్మాణం జరిగింది. అంటే 45 సంవత్సరాలు పైబడంటే దాదాపుగా 45-50 సంవత్సరాలు మధ్యలో ఈ కాజ్వే అవతల వైపు ఖాళీ ప్రాంతాలు, చెట్లు మొలిసి ఎలాంటి జనసంచారం లేని ప్రాంతంగా ఆ రోజుల్లో, అంటే 45-50 సంవత్సరాల క్రితం సంగతి ఇది. తర్వాత క్రమేపీ ఆ ప్రాంతంలో 1.5 ఇళ్ళు నిర్మాణం జరగడం, అట్లా అదొక ఊరుగా విస్తరించడం తర్వాత మరి అక్కడ ఈ ప్రాంతం అంటే ఏలూరు టౌన్ నుండి ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే ప్రయాణ రవాణా సౌకర్యం కోసం మరి ఆ రోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాజ్వే నిర్మాణం చేశారు. మరి వాళ్ళు అదే కాజ్వే లో లెవెల్లో ఉంది, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చాలా హైట్లో ఉన్నాయి. మరి కాలువ ఖమ్మం దగ్గర నాగేడుగూడు నుండి తమ్మిలేరు వరద నీరు గేట్లన్నీ ఎత్తివేసినప్పుడు మరి అక్కడ వాటర్ అంతా కూడా ఇదే లో శనివారపేట లో బ్రిడ్జిని దాటుతూ, అంటే ఇంచుమించుగా మనిషికి సగాన లో హైట్లో ఆ వాటర్ ఫ్లో వెళుతుంది. మరి ఈ యొక్క ఇబ్బందిని అధిగమించి మరి ఏలూరుకి వరద ముంపు, అంటే తమ్మిలేరు ముంపు నుండి ప్రజలను సురక్షితంగా ఉంచడానికి మరి ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు మరి చాలా ముందు చూపుతూ, మరి గతంలో చాలామంది ఎమ్మెల్యేలు పనిచేశారు, మరి ఎవరు కూడా ఈ శనివారపేట కాజ్వే నిర్మాణ విషయంలో కనీసం ఒక ఆలోచన కూడా చేసిన దాఖలా లేవు. మరి ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు ఒక బృహత్ ప్రణాళికని సిద్ధం చేసుకుని మరి తమ్మిలేరు ముప్పు నుండి ఏలూరు ప్రజలను కాపాడాలి ఎలా అనే దాని మీదే ఒక అంచనాకు వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏలూరు వచ్చినప్పుడు తమ్మిలేరు వరద ముంపుతో ప్రాంతాల్ని బ్రిడ్జి మీద పరిశీలించారు. మరి శనివారపేట కాజ్వే వద్ద ప్రత్యామ్నాయంగా రవాణా సౌకర్యానికి ఇబ్బంది లేకుండా ఏం చేస్తే బెటర్ అని దాని మీద ఆలోచించి మరి ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు ఇక్కడ శనివారపేట లో బ్రిడ్జి, అంటే శనివారపేట కాజ్వే దగ్గరుండి ఈ చివరి నుండి ఆ చివరి వరకు దాదాపుగా 150 మీటర్లు పొడవున ఒక హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేయడానికి ఒక ప్రతిపాదన సిద్ధం చేసుకుని దాదాపుగా ఈ హై లెవెల్ బ్రిడ్జి శనివారపేట లో బ్రిడ్జి దగ్గర నిర్మాణం చేయాలంటే దాదాపుగా 15 కోట్ల రూపాయల అంచనాగా ఒక అంచనా తయారు చేసుకుని అది ఒక లేఖ రూపంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేశారు. మరి ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించారు, ఒక క్షణం కూడా ఆలోచన చేయకుండా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మరి ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు ఇచ్చిన ఈ యొక్క తమ్మిలేరు శనివారపేట తమ్మిలేరు వద్ద కాజ్వే వద్ద హై లెవెల్ వంతు నిర్మాణానికి ఇచ్చిన ప్రతిపాదన 15 కోట్ల రూపాయల ప్రతిపాదనని వెంటనే ముఖ్యమంత్రి గారు ఆమోదిస్తూ మరి జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు కూడా ఇచ్చారు. పనులు సంబంధించిన విషయాల్లో శనివారపేట కాజ్వే వద్ద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి పనులు ప్రారంభించండి, ఇమీడియట్లీగా సీఎంఓలు కూడా కాజ్వే వద్ద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి మరి ఇది ఆర్ఎండ్బి శాఖ ఈ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది, మరి ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ దీని మీద ఒక ప్రపోజల్స్, అంటే టెక్నికల్ సాంకేతికంగా ఒక నివేదిక తయారు చేసి ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఎంత టైం పడుతుంది, ఎట్లా నిర్మాణం చేయాలి, ఈ ప్రాసెస్ పూర్తి చేయడానికి దాదాపుగా 3 నెలలు పడుతుంది, మరి దీంట్లో ఫైనాన్స్ క్లియరెన్స్ రావాలి గవర్నమెంట్లో. మరి ఇప్పుడు సీఎం గారు అధికారికంగా సీఎం గారే ప్రకటించారు కాబట్టి మరి గవర్నమెంట్లో ఇమీడియట్లీగా మరి సీఎం గారు చేసిన అనౌన్స్మెంట్ని గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఇమీడియట్గా 15 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన తర్వాత మరి ఆర్ఎండ్బి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దీని మీద ఒక ప్రతిపాదన సాంకేతిక నిపుణులతో ఒక కమిటీ వేసుకుని ఆ కమిటీ ద్వారా ఈ వంతెన నిర్మాణానికి ఏ విధంగా టెండర్లు పిలవాలి, ఎప్పట్లో పిలవాలి, ఎప్పట్లోపు ఈ యొక్క శనివారపేట కాజ్వే వద్ద వంతెన నిర్మాణం పూర్తి చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది ఒక బ్లూ ప్రింట్ ఒకటి తయారు చేసుకుని మరి ఖచ్చితంగా ఒక 6 నెలల్లో
అంటే మరి 2-3 నెలలు, ఇది ప్రస్తుతం సెప్టెంబర్ నెలలో ఉన్నాం, అక్టోబర్ నవంబర్ వరకు ఈ ప్రతిపాదనలో సాంకేతిక పరంగా గవర్నమెంట్ నుంచి అప్రూవల్స్ తీసుకుని టెక్నికల్గా ఏమైతున్నాయి అవన్నీ కూడా అప్రూవల్స్ తీసేసుకున్న తర్వాత డిసెంబర్లో, అంటే వర్షాకాలం అప్పటికే ఇప్పుడు వెళ్ళిపోయింది కాబట్టి డిసెంబర్లో స్టార్ట్ చేసి వంతెన నిర్మాణం అంటే నెక్స్ట్ ఇయర్ 2025కి జూన్ నాటికి కానీ ఈ వంతెన నిర్మాణం 6 నెలల్లో పూర్తి చేయగలిగితే వర్షాభావాల నుండి ఎక్కడ వర్షాలు వల్ల ఇబ్బందులు లేకుండా ఈ వంతెన నిర్మాణ పనులు చకచకా జరగడానికి అవకాశం ఉంటుందనేది ఇంజనీర్లు చెప్తున్న మాట. మరి ఈ ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే ఈ వేగంగా మరి ఏలూరు ఎమ్మెల్యే గారు అడుగులు వేసి ముఖ్యమంత్రి గారిని నిధులు మంజూరు చేయమని అడిగినప్పుడు ముఖ్యమంత్రి గారు ఎంత వేగంగా స్పందించారో అంతే వేగంగా ఆర్ఎండ్బి శాఖ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సంబంధించిన సూపరింటెండెంట్ ఇంజనీర్లు దీని మీద రిపోర్ట్ తయారు చేసి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ని ఎంపిక చేసి మరి ఆ కాంట్రాక్టర్కి వర్క్ ఆర్డర్ ఇచ్చి అక్కడి నుంచి మరి నిర్మాణ పనులు అంటే ఒక విధంగా చెప్పాలంటే సీఎం గారు చెప్పినట్టు ఈరోజు నుండే శనివారపేట కాజ్వే వద్ద వంతెన నిర్మాణ పనులకి పనులు ప్రారంభించడానికి అంటే దాని యొక్క విధి విధానాలు రూపొందించి ఎట్లా నిర్మాణం చేయాలి, దాని యొక్క వెడల్పు ఎంత, మరి ఏ లెవెల్లో బ్రిడ్జి నిర్మాణం ఉండాలి, ఇంకా దానికి సంబంధించిన వివరాలు టెక్నికల్గా అన్ని రిపోర్ట్స్ తయారు చేసుకునే పనిలో జిల్లా యంత్రాంగం ఉంటుంది, అంటే ఆర్ఎండ్బి శాఖ ఉంటుంది, ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఉన్నారు. కాబట్టి ఇది ఒక మంచి బృహత్తరమైన ఒక రికార్డు. ఇది 40-50 సంవత్సరాలుగా ఈ శనివారపేట లో బ్రిడ్జి వద్ద మరి ఇటు అటు వరదలు వచ్చినప్పుడు వరదల్లో వర్షం పైకి వచ్చి తమ్మిలేరు పొంగిపోతున్నప్పుడు ఏలూరు మునిగిపోతున్నప్పుడు మరి ఆ బ్రిడ్జిని పట్టించుకోలేని ప్రజాప్రతినిధులు గతంలో ఉన్నారు. మరి ఇప్పుడు మరి కొత్తగా ఎన్నికైన ఏలూరు ఎమ్మెల్యే బళ్ళేటి శెట్టి గారికి ఏలూరుకి ఏదో ఒకటి చేయాలి మంచి పని. మరి ప్రతిదీ కూడా ఒక రికార్డు, ఇది ఒక పెద్ద రికార్డు ఒక విధంగా చెప్పాలంటే. శనివారపేట కాజ్వే వద్ద వంతెన నిర్మాణం అంటే ఇది మామూలుగా ఇప్పటికిప్పుడు జరిగేది కాదు. మరి ఎమ్మెల్యే గారికి ఎందుకు వచ్చిందో ఆలోచన తెలీదు, ఖచ్చితంగా మంచి ఆలోచన అది. మరి ఆలోచనకు అనుగుణంగా ముఖ్యమంత్రి గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా నిధులు మంజూరు చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు, అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇది శరవేగంగా పనులు జరిగితే 2025 జూన్ నాటికి శనివారపేట కాజ్వే వద్ద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఇక రాకపోకలకు ఎలాంటి వరదలు వచ్చినా తమ్మిలేరు ఎంత పొంగినా రాకపోకలకు ఇబ్బంది ఉండదు, అదేవిధంగా ఏలూరుకి ఇబ్బంది ఉండదు. ఏలూరుకి చుట్టూ రిటైనింగ్ వాల్ ఆల్రెడీ ఉంది కాబట్టి మరి వంతెన నిర్మాణం కూడా చేసేస్తే ఏలూరు ప్రజలకి సురక్షితంగా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉన్నది. మరి ఈరోజు జరిగిన ఒక కీలకమైన నిర్ణయం, ఏలూరు ఎమ్మెల్యే గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయం, మరి ఆ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు ఆమోదించడం, చకచక నిధులు 15 కోట్ల రూపాయలు మంజూరు చేయడం, శరవేగంగా పనులు స్టార్ట్ చేయమని అధికార యంత్రాంగాన్ని ఆదేశాలు ఇవ్వడం, ఇదంతా కూడా ఒక శుభ పరిణామం. మరి ఎమ్మెల్యే కొత్త అయినప్పటికీ కూడా ఒక అపారమైన అనుభవం అన్ని దృష్టిలో పెట్టుకుని మరి చక్కగా ఏలూరుకి ఏం చేయాలి, ప్రధానమైన అంశాలు ఏంటి, వారి ఒక అభిప్రాయానికి వచ్చి మరి ప్రప్రథమంగా శనివారపేట కాజ్వే వద్ద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా ఏలూరు ఎమ్మెల్యే బడేడి శెట్టి గారిని ఎంటీవీ తరఫున కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అయితే ఖచ్చితంగా ఇదే పట్టుదలతో అధికార యంత్రాంగాన్ని ఆర్ఎండ్బి శాఖని అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్న ఆర్ఎండ్బి శాఖ ఉన్నతాధికారుల్ని ఎమ్మెల్యే గారు 1-4 సార్లు కలిసి ఈ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి కాంట్రాక్టర్ ఆర్డర్ ఇచ్చేస్తే పనులు వేగంగా జరగడానికి కూడా ఇంతే వేగంగా ఏలూరు ఎమ్మెల్యే బళ్ళేటి శెట్టి గారు పనిచేస్తే ఖచ్చితంగా 6 నెలల్లో శనివారపేట కాజ్వే వద్ద హై లెవెల్ బ్రిడ్జి రావడానికి అవకాశం ఉన్నది. మరి ఆ విధంగా కూడా ఎమ్మెల్యే గారు ఇదే స్ఫూర్తితో అధికార యంత్రాంగాన్ని అందరూ కూడా ఎప్పటికప్పుడు కదిలిస్తూ పనులు త్వరితగతిన ప్రారంభించడానికి త్వరలోనే మళ్ళీ అక్కడ శంకుస్థాపన కార్యక్రమం త్వరలో చేయడానికి ఎమ్మెల్యే గారు చేస్తే బాగుంటుందనేది ఎంటీవీ విజ్ఞప్తి చేస్తుంది. ఇది ఒక మంచి నిర్ణయం, ఒక కొత్త రికార్డు. ఇది ఎమ్మెల్యే గారు గెలిపే ఒక రికార్డు, మెజారిటీ ఒక రికార్డు. మరి వాళ్ళ బ్రిడ్జి నిర్మాణం కాజే వద్ద తమ్మిలేరు నుంచి ప్రజలను కాపాడడానికి ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయం ఒక మంచి నిర్ణయం. కాబట్టి ఈ నిర్ణయం ఇంతటితో కాకుండా వేగంగా అధికారుల్ని ఫైనాన్స్ శాంక్షన్ అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 15 కోట్లు ఇమీడియట్గా శాంక్షన్ అవడానికి కూడా గ్రౌండ్ లెవెల్లో శాంక్షన్ ఆర్డర్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా
వేగంగా ముందుకు వెళ్ళే విధంగా మరి ఎమ్మెల్యే గారు కృషి చేస్తే బాగుంటుంది, ఆ విధంగా చేస్తారని చెప్పి భావిస్తున్నాం. ఖచ్చితంగా చేసి తీరుతారు. మరి ఎమ్మెల్యే గారి కన్నా పట్టుదల అలాంటిది కాబట్టి ఆ పట్టుదలతో పనిచేయాలని చెప్పి ఎంటీవీ కూడా ఎమ్మెల్యే బడేటి శెట్టి గారికి విజ్ఞప్తి చేస్తుంది. ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు, వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది, జీవిమాల్లో ఆషాఢం కేజీ సేల్. జీవిమాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి జీవిమాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవిమాల్ చలో చలో కిలో కిలో.